నిజంగా డిజిటల్ ప్లాట్ఫామ్లు యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక షాకింగ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద దృష్టి పెట్టింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో భాగంగా యూట్యూబ్ అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద ప్రత్యేక నిఘా పెట్టిందని చెప్పాలి. అంటే ఇప్పటికే విచ్చలవిడితనం పెరిగిపోయిన నేపథ్యంలో చాలామంది డబ్బు కోసమో వేరే ఇతరేతర అవసరాల కోసం వింత వింత సినిమాలు పెట్టడం అశ్లీల వంటి సినిమాలు అశ్లీలత ఎక్కువగా ఉండే సినిమాలను అప్లోడ్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే బూత్ పెరిగిపోతోంది ఈ ప్లాట్ఫామ్స్లో అనేది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చిందో దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంది, ఒక ప్రత్యేక నిఘా కూడా పెట్టింది. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఈ నేపథ్యంలో కంప్లీట్గా నిషేధించబోతున్నారు, అంటే కంప్లీట్గా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించబోతున్నారు అనేది కూడా. అయితే ఓకే, ఇక్కడ నుంచి ఏం జరగబోతోంది ఈ డిజిటల్ మీడియాలో కేంద్రం పెట్టిన నిఘా ద్వారా అంటే కనుక ఇక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏదైనా ఈ ఓటీటీలు అన్నీ కూడా ఇప్పుడు వీటిని సమాచార శాఖ పరిధిలోకి తీసుకొచ్చేశారు. ఆల్రెడీ సమాచార శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత తాజా నిబంధనల ప్రకారం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా సమాచార శాఖ అనుమతి తీసుకోవాలి, అలా లేని పక్షంలో ఛానల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు అంటే ప్రధానంగా ఇలా ఎందుకు పెట్టారు, సమాచార శాఖ నిర్ణయం ఎందుకు తీసుకోవాలంటే అశ్లీలత పెరిగిపోవడం, అంటే అశ్లీల కంటెంట్ ఉన్న వీడియోలను ఎక్కువగా అప్లోడ్ చేయడం, దానివల్లే అటువంటి వాటి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలి అంటే వాటిని కట్టడి చేయాలంటే ఇదే సరైన మార్గం అనేది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే గతేడాది న్యూస్ వెబ్సైట్లను సైతం అధికారిక నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చే ముసాయిదా బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ఇటీవల డిజిటల్ మీడియా విషపూరిత విద్వేషాన్ని అలాగే ఒక హింసను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తుంది అంటూ సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం వెల్లడించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ వెబ్ ఆధారిత సైట్లను కేంద్రం తొలగించాలని అనుకుంటుంది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన నిబంధనలు రూపొందించే అంశాన్ని పార్లమెంటుకు వదిలేయాలంటూ ఆల్రెడీ విజ్ఞప్తి కూడా చేసింది. అంటే సంఘ వ్యతిరేక చర్యలు చేయడంలో ఈ ఛానల్స్ ముందంజలో ఉన్నాయి అని చెప్పి కేంద్రం ఆల్రెడీ సుప్రీంకోర్టుకు చెప్పిన నేపథ్యం. అందుకే ఇక నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేయాలంటే ఇక అంత ఇంతకు ముందులాగా అంత సులభం అయితే కాదు, ఖచ్చితంగా ఇక్కడి నుంచి సమాచార శాఖ అనుమతి అయితే తప్పనిసరిగా తీసుకోవాలంట. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.